నీతో మాకెందుకయ్యా గొడవ? మా డబ్బులిస్తే మేం పోతాం. మీ అందరికీ ఎంత ఇవ్వాలో చెప్పండి. కార్తీక్ బాబు, ఈ గొడవల్లో మీరు కలిగి చేసుకోకండి. దీపా, దయచేసి మీరు నా మాట వినండి. ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థమైంది. వీళ్ళందరికీ ఎంత ఇవ్వాలో చెప్పండి. మీ ఆత్మగౌరవానికి తలవంపులేని రావు దీపా. ముందు మీరు ఎంత ఇవ్వాలో చెప్పండి. దేవుడా, ఆలోచించుకోవడానికి కూడా వేరే దారి లేకుండా చేశావు. భర్త పాపంలో భార్య సగం పంచుకోవడం అంటే ఇదేనేమో. చెప్పండి దీపా. వడ్డీతో కలిపి వీడికివ్వాల్సింది 470,000. మీరు ఎవరో ఒకరు అకౌంట్ నెంబర్ చెప్పండి, అమౌంట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. తర్వాత మీరు పంచుకోండి. అలాగే సార్, నా అకౌంట్ నంబర్ చెప్తాను. ఏ జన్మలోనూ నువ్వు నాకు రుణపడున్నావే, అందుకే నా బాకీలని నువ్వే తీరుస్తున్నావు. తీర్చు తీర్చు. మీ అకౌంట్కి అమౌంట్ పంపించాను, వెళ్ళి తీసుకోండి. ఇంకోసారి మీరెప్పుడూ దీపజోలికి రావడానికి కూడా వీల్లేదు. డబ్బు ఇచ్చేశారు గదా సార్, మేమెందుకు వస్తాం? పదండ్రా పోదాం, ఉంటాం దీపమ్మా. సార్ చాలా మంచోడు, రండ్రా. డబ్బులొచ్చేసే కదా, ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది మంచితనం. వేరే దారి లేక మిమ్మల్ని ఆపలేకపోయాను కాని మీరెందుకు బాబు బాకీ తీర్చడం? దీపా, ఇంకా అర్థం కావట్లేదా? ఇంటికి నోటీస్ వచ్చింది, దారిలో అప్పులు వాళ్ళొచ్చారు. నువ్వు ఈ కారులో ఉన్నావని వాళ్ళకెలా తెలుసు? ఇదంతా నరసింహగాడి కావాలని చేస్తున్నాడు. నాకు తెలుసు వాడు ఎక్కడెక్కడ ఉండుంటాడు. లేడు. వాడు మిమ్మల్ని టార్చర్ పెట్టి సౌరిని ఏదో ఒక విధంగా తీసుకెళ్లాలని ఇదంతా చేస్తున్నాడు. మీరెందుకు బాధపడతారు? సౌరికేం కాదు. పదండి, లాయర్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు ఈ పరిస్థితుల్లో లాయర్తో ఏం మాట్లాడతారులేండి? మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేనే వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. కారెక్కండి. కాస్త చూసుకుని అడవండి. మీరిలా సాయం చేసుకుంటూ పోతే మీ బాకీలన్నీ నేనెప్పుడు తీర్చాలి? మీరింకా నేను ఇచ్చిన డబ్బుల గురించి ఆలోచిస్తున్నారా? ముందు ఆ విషయాన్ని మర్చిపోండి. ఇంటి దగ్గర వంటగదిలో డబ్బా ఉంది కదా, ఈ డబ్బులు కూడా ఆ డబ్బాలో వేయండి, నేను తర్వాత తీసుకుంటాను. ముందు మీరు కారెక్కండి. రండి,